మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు టాపిక్ వచ్చేసి హెయిర్ గురించి అండి. హెయిర్ కేరింగ్ అనేది అందరికీ చాలా ఇష్టము, కానీ హెయిర్ కేర్ తీసుకోకపోతే హెయిర్ వచ్చేసి చాలా ఊడిపోతుంది. హెయిర్ గురించి కూడా మనం కొంచెం చిన్న కేర్ తీసుకోవాలి. మామూలుగా వచ్చేసి మన హెయిర్ వచ్చేసి రఫ్గా ఉంటుంది, చాలామంది హెయిర్ రఫ్గా ఉంటుంది, కానీ స్మూత్గా ఉండడానికి చాలామంది ఇష్టపడతారనమాట. మన హెయిర్ రఫ్గా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలో చూద్దాం. హెయిర్ అనేది స్మూత్గా ఉంటే ఎవరైనా ఇష్టపడతారండి. మామూలుగా రఫ్గా ఉన్నప్పుడు పెద్ద అనిపించదు. కొద్దిమందికి వచ్చేసి ఈ హెయిర్ ఊడిపోవడం వల్ల వచ్చేసి పైన ఇలా కొంచెం కొంచెం చిన్న జుట్టు, మధ్యలో వచ్చేసి కొంచెం చిన్న 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 జుట్టు వచ్చేసి ఇలా అలా ఇలా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అది ఎవరికి కూడా నచ్చదు. కానీ స్మూత్గా రావాలి అంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలి. ఫస్ట్ వచ్చేసి ఏ టిప్ పాటించవచ్చు అంటే, మన హెయిర్ స్మూత్గా ఉండాలి అని అనుకుంటే మనం హెడ్ బాత్ చేసే ముందర 1 అవర్ ముందు వచ్చేసి బాగా హెయిర్కి వచ్చేసి ఆయిల్ అప్లై చేసి హెడ్ బాత్ చేసామనుకోండి, అప్పుడు కూడా వచ్చేసి స్మూత్గా ఉంటుంది. ఆ విధంగా చేసినా కూడా చాలా స్మూత్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన హెయిర్ రఫ్గా ఉంటుంది. ఒకవేళ 2-3 డేస్ అయింది మనం తలస్నానం చేసి, అప్పుడు చిక్కు పట్టిపోతుంది. ఆ చిక్కు పట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇలా హెయిర్ వచ్చేసి ఇలా దువ్వినప్పుడు ఇక్కడ పట్టుకుంటాం కదా, కోపం కో విసుగు పుట్టు ఇలా 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 గట్టిగా అనేస్తూ ఉంటాం కదా, గట్టిగా అన్నప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే ఇక్కడ హెయిర్ కట్ అయిపోతుంది అన్నమాట. ఈ హెయిర్ కట్ అయిపోయి చిన్న చిన్న హెయిర్ వచ్చేసి ఇలా ఉండిపోతుంది. ఆ విధంగా కాకుండా వచ్చేసి ఇంకొకటి స్మూత్గా కావాలన్నా కూడా వచ్చేసి హెయిర్ లివాన్ సీరమ్ అన్నమాట. ఇది యూజ్ చేసినా కూడా వచ్చేసి హెయిర్ వచ్చేసి స్మూత్గా వస్తుంది. ఇది ఎలా అప్లై చేయాలంటే, ఫస్ట్ వచ్చేసి మనం హెడ్ బాత్ చేసుకున్నప్పుడు హెయిర్ బాగా ఫుల్ డ్రైగా అవ్వకుండా, లేకపోతే బాగా తడిగా ఉన్నప్పుడు కాకుండా మధ్యలో వచ్చేసి ఇటు అటు కానప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మన హ్యాండ్లో వేసుకొని ఇలా రఫ్ చేసుకొని ఇలా హెయిర్కి అలా అనేసుకుంటే అప్పుడు కూడా వచ్చేసి హెయిర్ వచ్చేసి స్మూత్గా వస్తుంది. అలా కాకుండా వచ్చేసి మనం వచ్చేసి ఒక 2-3 డేస్ అలా అయింది, బిజీగా ఉన్నాము, ఆయిల్ అప్లై చేయడానికి టైం లేదు, లేకపోతే తలస్నానం చేయడానికి వచ్చేసి టైం లేదు, మనం అర్జెంట్ వెళ్ళాలి, హెయిర్ అయితే ఇలా తలస్నానం చేసి ఇలాగే ఉంది. నేను వచ్చేసి 2 డేస్ అయిందండి ఈ హెయిర్ హెడ్ బాత్ చేసి, ఇప్పుడు రఫ్గా ఉంది కదా. దీన్ని స్మూత్గా కావాలంటే ఏం చేసుకోవాలంటే, మనం అర్జెంట్ పర్పస్ వెళ్ళేటప్పుడు ఇది వచ్చేసి హెయిర్ ఉంది కదా రఫ్, స్మూత్గా రావాలంటే ఈ ఆయిల్ ఉంది కదా 2-3 డ్రాప్స్ ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక దీన్ని బాగా రఫ్ చేసి ఇలా హ్యాండ్స్కి మధ్యలో ఇలా 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 అని చెప్పేసి వేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి హెయిర్ మొత్తానికి ఇలా అప్లై చేసుకుంటే మనకు పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆయిల్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది కాసేపటికి అయితే డ్రై అయిపోతుంది. ఈ డ్రై అయిపోయినాక హెయిర్ వచ్చేసి స్మూత్గా వస్తుంది అన్నమాట, అంటే రఫ్గా లేకుండా స్మూత్గా వస్తుంది. ఇలా మొత్తం వచ్చేసి లోపల కుదుళ్ళకు పట్టించొద్దండి, ఊరికనే జస్ట్ పైన మాత్రమే ఇలా పూసేసుకోండి. అప్పుడు మీకు హెడ్ బాత్ చేసిన ఫీలింగ్ హెయిర్ వచ్చేసి రఫ్గా ఉండదన్నమాట, చాలా స్మూత్గా ఉంటుంది. ఇదొక టిప్ అన్నమాట. మీరు 2-3 డేస్ స్నానం చేసి కూడా మళ్ళీ ఆయిల్ ఇది లివాన్ సీరం వచ్చేసి అప్లై చేసినట్లయితే మామూలుగా హెయిర్ వచ్చేసి స్మూత్గా వస్తుంది, రఫ్గా లేకుండా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి 2-3 డేస్ అయిపోయింది అనుకోండి, ఇలా ఇలా చిక్కు తీసినప్పుడు ఇక్కడ వచ్చేసి మనము బయట తిరుగుతూ ఉంటాం కదా, ఆ డస్ట్ అనేది వచ్చేసి మన హెయిర్లో పడిపోతుంది అన్నమాట. ఈ హెయిర్లో పడ్డప్పుడు ఏం చేస్తుంది, ఇలా మనం దువ్వినప్పుడు ఆ డస్ట్ మొత్తం ఇక్కడ ఉండిపోతుంది. ఆ ఉండిపోవడం వల్ల హెయిర్ ఇలా వచ్చేసి మొత్తం తెగిపోవడం, రాలిపోవడం జరుగుతుందన్నమాట. అందుకోసం వచ్చేసి ఇది లివాన్ సీరం అప్లై చేసామనుకోండి, అసలు చాలా స్మూత్గా వస్తుంది, హెయిర్ చాలా బాగుంటుంది. మీరు వచ్చేసి అర్జెంట్ పర్పస్ వెళ్ళాలి, తలస్నానం చేసే ఓపిక లేనప్పుడు ఇది అప్లై చేయండి, హెయిర్ వచ్చేసి రఫ్గా లేకుండా స్మూత్గా ఉంటుంది. కొద్దిమందికి వచ్చేసి ఎక్కువ రోజులు తలస్నానం చేసిన హెడ్ బాత్ చేసి ఉండలేరండి, అంటే ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, నేను కూడా ఉండలేను, ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు వచ్చేసి ఈ ఆయిల్ ఒకవేళ మళ్ళీ అర్జెంటు నెక్స్ట్ డే వచ్చేసి మనం బయటకు వెళ్ళాలి, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళాలి, మళ్ళీ హెడ్ బాత్ వెంటనే చేయలేం కాబట్టి ఈ లివాన్ సీరం అప్లై చేసామనుకోండి, హెయిర్ చాలా స్మూత్గా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా వచ్చేసి మనం వాడేటటువంటి కూమ్స్ కూడా జాగ్రత్తగా వాడుకోవాలండి. ఇప్పుడు చిన్న హెయిర్ కూమ్ ఉంటుంది కదా, అది వాడితే హెయిర్ ఎక్కువ కట్ అయిపోతుంది, పళ్ళు సందు గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా, అది వచ్చేసి వాడండి, చాలా బాగుంటుంది, హెయిర్ కూడా కట్ అవ్వదు. ఈ విధంగా చిన్న చిన్న కేరింగ్ తీసుకుంటే మీకు వచ్చేసి మీ హెయిర్ ఇలా ఇరిగిపోకుండా, తెగిపోకుండా, రఫ్గా లేకుండా చాలా బాగుంటుంది.
ఈ విధంగా లివన్ సిరంలోనే వచ్చేసి ఇంకొకటి ఇప్పుడు స్ప్రే టైప్ వస్తుందండి. అంటే ఇలా హ్యాండ్ స్క్రబ్ చేసి ఇలా పెట్టుకోకుండా ఇలా మొత్తం స్ప్రే కొట్టుకుంటాం కదా, ఆ స్ప్రే టైప్ వచ్చింది. కానీ దీని కాడికి వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఒక 50 రూపీస్ ఏమో ఎక్స్ట్రా ఉంటుంది. కానీ సేమ్ క్వాంటిటీ, సేమ్ ప్రోడక్టే. కాకపోతే ఇది ఇందులో మనం హ్యాండ్లో వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. అది వచ్చేసి ఏంటంటే స్ప్రే ఇలా కొట్టుకోవచ్చు అనమాట మన హ్యాండ్లో లేకుండా. కానీ హ్యాండ్స్ కంటుకున్నది కూడా చాలా సిల్కీగా స్మూత్గా మనకి మంచి ఫీలింగ్ వస్తుంది, హ్యాండ్లో రుద్దుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అది వచ్చేసి స్ప్రే టైపు, రెండు ఒకటే. కాకపోతే మనకు ఇది యూజ్ చేస్తే కొంచెం మనీ సేవింగ్ అవుతుంది, అది కూడా సేమ్ ప్రోడక్ట్. మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అని చెప్పేసి రెడ్ లెటర్స్తో రాసి ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే పక్కన ఒక బెల్ వస్తుంది, ఆ బెల్ని టచ్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ, వీడియోస్ అన్నీ మీకు వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.